ఓడిపోతాడు, ముఖ్యమంత్రి కొడుకు ఓడిపోతాడు. ఈ ప్రభుత్వానికని మనం చేస్తున్నాం. ఇక్కడే కాదు, అన్ని చోట్ల పోలీసుల చేతే హత్యలు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వారు కాకి బట్టలు వేసుకున్నారో పసుపు బట్టలు వేసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. డీజీపీ గారు కూడా చెప్పారు, చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు ఆయనే తుపాకి తీసుకువెళ్ళలేదు, మాకు ఇచ్చారు కానీ ఆ తర్వాత తీసుకెళ్ళవాళ్ళం కానీ తీసుకువెళ్ళలేదు. అబద్ధాలు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? వెళ్ళి వ్యాపారి ఏమంటే మేము ఇవ్వము అని పంపించేసినటువంటి సందర్భాలు నేను విచారిస్తే తెలిసాయని మనం చేస్తున్నా. చెరుకులపాడు నారాయణ రెడ్డి గారి దగ్గర వెపన్ లేదని పోలీసు వారు సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే అది ఒక పద్ధతిలో మనం బాధపడతాం. కానీ ఇక్కడ నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా హత్య చేశారు. హత్య చేసినటువంటి వ్యక్తులు కానీ హత్య చేసినటువంటి వారు కానీ ఎవరు అంటే అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఈ హత్యకు ప్రధానమైన కారకులయ్యారు. నిజం చెప్పాలంటే సహకారం లేకపోతే సాధ్యపడేది కాదని గుంటూరులో ఉన్న నారాయణ రెడ్డి గారికి ప్రాణహాని ఉన్నదని భావించి ఆయన వెపన్ తీసుకున్నారు. సెక్యూరిటీ కూడా అడిగారు, ఇంతకు ముందు సెక్యూరిటీ కూడా ఇచ్చారు. కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన దగ్గర వెపన్ని పోలీసు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, తర్వాత మళ్ళీ ఇవ్వాల. కానీ నేను మొన్న టీవీలో చూసా, ఎస్పీ గారు మాట్లాడుతూ అంటున్నారు ఆయనే తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళలేదని. ఇది నిజమా అని అడుగుతా ఉన్నా. అబద్ధం, పోలీసు వారే అబద్ధాలు చెప్తున్నారు, పోలీసు వారే గుండాలు అవుతున్నారు, పోలీసు వారే హత్యలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల చేత హత్యలు చేయించదలుచుకుంటే ఒక్కరైనా మిగిలేవారా? ధర్మంగా న్యాయంగా పరిపాలించవలసినటువంటి ముఖ్యమంత్రి, న్యాయంగా ధర్మంగా పరిపాలించవలసినటువంటి ఉప ముఖ్యమంత్రి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదని నేను చూస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య దేశం. చంద్రబాబు నాయుడు గారు, కేఈ కృష్ణమూర్తి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారా? పగలు శాశ్వతంగా ఉంటుందా, రాత్రి రాదా? రాత్రి శాశ్వతంగా ఉంటుందా, పగలు రాదా అని అడుగుతా ఉన్నా. రోజులు మారుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నవారు డిపాజిట్లు లేకుండా ఓడిపోయేటటువంటి రోజు ఒకటి వస్తుందని మనం చూస్తున్నాం. ఇంత అన్యాయాలు ఇంత అక్రమాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏవి బతకలేదు గతంలో అని కూడా మనం చేస్తున్నాం. ఇలాగే వంగవీటి మోహన రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన ఎన్టీ రామారావు ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.